Hello friends, I welcome you to study IQ Telugu. Friends, ikkada manaki sale nunchi notification aithe vachindi. So ee notification permanent notification aithe cheppukochu. Deentlo evaru eligibility unnaru, enti asal matter, eppudu apply chesukochu, ee name kavali, qualifications enti, exam ela untundi, selection gurinchi anta manam ippudu ee video aithe chusukundam. Okay na? So ippudu em matram late cheyakunda manam mana topic loki ellipodam anamata. Topic loki ellipoyi manam meeru kanaka man channel kottaga chustunnaru kachithanga subscribe chesi support aithe cheyandi. Ika ikkada chusukunnaru friends manaki సెల్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, రౌర్కెలా స్టీల్ ప్లాంట్ నుంచి అయితే వచ్చింది అనమాట. సో రౌర్కెలా ఎక్కడ ఉంటుంది, ఒడిశాలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ S3 అనమాట. వేకెన్సీస్ 20 ఉన్నాయి. మా కేటగిరీ వైజ్గా ఈ విధంగా అయితే సెగ్రిగేట్ చేశారు, మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ గురించి అయితే ఇచ్చారు, టోటల్ 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే డివైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు అనమాట. అటెండర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ టోటల్ 80 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి ఐటీఐ వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో ఈ ఐటీఐ వాళ్ళకి ఎవరెవరు ట్రేడ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి నోటిఫికేషన్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అనేది కూడా ఇచ్చారనమాట. ఇండివిజువల్గా క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఇక్కడ సెగ్రిగేట్ చేశారు, ఇదైతే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ రిజర్వేషన్స్ మీరు ఎవరెవరికి ఉంటుందో మీకు అయితే తెలుసు. అండ్ ఏజ్ విషయం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ అయితే. అండ్ ఓకే, సో నెక్స్ట్ మనకి ఎంత ఏజ్ అనేది మనం ముందైతే చూసుకోవచ్చు. ఓకే, సో ఇది మీరైతే ఇక్కడ గమనించండి, మీ క్యాస్ట్ వైజ్గా మీకు రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ డిసేబిలిటీస్ వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నారు. మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి చూడండి, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అప్పర్ ఏజ్ వాళ్ళకేమో అదే డిపార్ట్మెంట్ క్యాండిడేట్కి 45 ఇయర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి చూసుకోండి 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో పీడబ్ల్యూ వాళ్ళకి అయితే వేరే రిలాక్సేషన్ ఉంది, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ విషయం ఇక్కడ మనకి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఉంది. 30 ఇయర్స్ తర్వాత మీకు కావాల్సినట్టుగా ఇక్కడ మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఓకే, అంటే ఏజ్ రియలైజేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 32 ఇయర్స్ అనమాట. ఈ 32 ఇయర్స్కి నేను ఎలిజిబులా కాదా అని చూస్తే, నాకు ఇప్పుడు నా కేటగిరీ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అనుకోండి, ఇక్కడ నాకు ఎంత ఉంది, 5 ఇయర్స్ అయితే రియలైజేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు 32 ఇయర్స్ వాళ్ళకి నేను అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు, బికాస్ ఇక్కడ ఏజ్ రియలైజేషన్ వర్తిస్తుంది కాబట్టి, ఇంకో 3 ఇయర్స్ వర్తిస్తుంది కాబట్టి మనం అట్లయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, మ్యాట్రికులేషన్ తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి సెకండ్ పోస్ట్ 18 to 28 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఎలిజిబుల్ ఉందన్నమాట. సో వీళ్ళైతే అప్లై చేసుకోవడానికి మ్యాట్రికులేషన్ తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది అంటున్నారు. అండ్ ఐటీఐ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీస్ అయితే ఉంది అంటున్నారు. ఓకేనా, సో దీన్ని బట్టి మీరైతే చూసుకోవచ్చు. అంటే ఇది మనకి జస్ట్ పోస్ట్ వైజ్గా మీరైతే ఇక్కడ టాలీ చేసుకోవాలి. అండ్ ఐటీఐ వాళ్ళకి ఇదిగో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఐటీఐ ఫుల్ టైం చేసి ఉండాలి, 18 to 28 ఇయర్స్ అయితే ఏజ్ ఉందన్నమాట. నెక్స్ట్ వీళ్ళు అప్లికేషన్ సబ్మిటింగ్ ఎప్పుడైపోతుంది, మనకి నెక్స్ట్ మంత్ 16 తారీఖు అయితే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు, సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది అయిపోయింది, నెక్స్ట్ సిబిటి అయితే ఉంటుంది. ఫస్ట్ మనము సిబిటికి అయితే ఎలిజిబుల్ అవుతాము, అంటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనము ఎలిజిబుల్ అయిపోతే మనకి స్కిల్ టెస్ట్ అయితే ఇస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఏమేమి అడుగుతారు అనేది అయితే మనకి ఇప్పుడు క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ అయితే చూసుకుందాము. ఓకే, ఇక్కడ మనకి బెనిఫిట్స్ కూడా చెప్తున్నారు, జస్ట్ ఇవైతే మీరు చూసుకోండి. బెనిఫిట్స్ ఇక్కడ మనకి S3 లెవెల్ వాళ్ళకి 10 లాక్స్ పరాయణం ఇస్తున్నారు, S1 వాళ్ళకి 9.9 లాక్స్ అయితే ఉంది పరాయణం అంటున్నారు. ఓకేనా, అది చూసుకోండి. ఎగ్జాంపుల్ 6 లాక్స్ అయితే నెలకి మనకి 50,000 వస్తున్నట్టు, 9.9 లాక్ అంటే ఏంటి, ఇంకెక్కువ వస్తుంది అనమాట. అప్రాక్స్ 90,000 వరకు అయితే రావచ్చు. ఇప్పుడు సెలక్షన్ గురించి చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ఏమంటున్నారు ఇక్కడ, ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ 100 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. ఓకే, అయితే దీంట్లో 2 సెగ్మెంట్స్ ఉంటాయి, ఒకటి 50 ఏమో టెక్నికల్ నాలెడ్జ్ అడుగుతారు, 50 ఏమో జనరల్ అవేర్నెస్. ఇప్పుడు 50 జనరల్ అవేర్నెస్ కలిగిపోతే మీరు ఏమేమైతుంది, మీకు జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ గురించి వస్తుంది, ఇంకా నెక్స్ట్ మనకి దీంట్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసింది, ఆ తర్వాత సోషల్ సైన్స్ వస్తుంది, ఆ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ వస్తుంది, ఆ తర్వాత రీజనింగ్ వస్తుంది, ఇవన్నీ కలిపి మనకి 50 మార్క్స్ అయితే అడుగుతున్నారు అనమాట. మీకు కావాలంటే నేను ఈ క్లాసెస్ అంతా తీసుకొస్తాను, మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ సెలక్షన్ వచ్చేసి 1:3 అయితే తీస్తారు లాస్ట్కి. సో అది అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయిపోతుంది, స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ అయితే లిస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి, మినిమం మెయింటైన్ చేయాలి, ఇదైతే మీరు చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫీజు వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఇండివిజువల్గా మీ క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఎంతెంత కట్ట
కోటాలో ఉందన్నమాట. ఇదైతే మీరు నెట్ బ్యాంకింగ్ ఈటీ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ అడుగుతున్నారంటే, సేల్ ద్వారానే మనకి అంటే మనం అప్లై చేసేటప్పుడు ఆ వెబ్సైట్లో ఇస్తారంట, అక్కడి నుంచి అయితే మీరు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవటం ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే ఇచ్చారు, సో ఇక్కడ చూసుకోండి. ఓకే, ఈ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు, లేదంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా తీసుకొచ్చేస్తాను. ఓకేనా? సో ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇంపార్టెంట్ ఇదైతే మెన్షన్ చేశారు, జనరల్గా ఇవైతే చూసుకోవచ్చు. మనకి మెయిన్ డేట్స్ అయితే మనం ఇప్పుడు చూసేసుకుందాము. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకునేది ఫ్రెండ్స్, మనకి ఈ మంత్ 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు 18 అనుకుంటా, ఇంకా 2 నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము నెక్స్ట్ మంత్ 16 వరకు అయితే చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్ రష్ని అవాయిడ్ చేయడానికి మీరు ముందే అప్లై చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఓకేనా? సో ఇది మనము ఈ నోటిఫికేషన్ గురించి డిస్కషన్ చేసేది. ఇది మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లకి షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, సీ యూ నెక్స్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.